మామూలుగానే ఆడి బాడీ బాక్స్ ఆఫీస్ అంటారు, ఈసారి బీస్ట్ మోడ్ అంటున్నాడు, చూసుకోండి. మరి నిన్న ఎప్పుడైతే RC-16 వర్కింగ్ స్టిల్ బయటకు వచ్చిందో ఇంటర్నెట్ తగలబడిపోయిందనే చెప్పాలి. రామ్ చరణ్ గారి బాడీకి తెలుగు ఇండస్ట్రీలోనే సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఆయన షర్ట్ అప్పదీస్తే బాక్స్ ఆఫీస్ కి పగిలిపోయినట్టే, ఆ రేంజ్ లో ఉంటది ఆ ఇంపాక్ట్. అయితే మీరు చిరుతా సినిమాలో క్లైమాక్స్ ఫైట్ చూసుకున్నా, మగధేరా సినిమాలో ఆ బాడీ చూసుకున్నా, ఇక ధ్రువ సినిమా విషయానికి వస్తే ఆ బాడీ ఒక ట్రెండ్ సెట్టర్ అంతే. ధ్రువ సినిమా తర్వాత రంగస్థలం సినిమా కోసం సన్నబడిన వెంటనే VVR సినిమా కోసం అయితే మళ్ళీ బల్క్ లాంటి హల్క్ లాగైతే తయారయ్యాడు. ఇంకా RRR సినిమాలో ఉన్న రామరాజు లుక్ కోసం పెంచిన బాడీ గురించి అయితే నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ క్యారెక్టర్ కున్న రౌద్రాన్ని పర్ఫెక్ట్ గా క్యారీ చేస్తూ అయితే ఒక బుల్డోజర్ లాగైతే కనిపిస్తాడు. ఇంకా RRR సినిమా తర్వాత ఇప్పుడు రాబోయే గేమ్ చేంజర్ సినిమా కోసం మళ్ళీ తగ్గాడు. ఇక్కడ పాయింట్ ఏంటయ్యా అంటే, సినిమాకి ఏం కావాలని డైరెక్టర్ అడిగితే ఆ విధంగా అయితే మారిపోతాడు మన రామ్ చరణ్ గారు. మళ్ళీ ఇప్పుడు నెల రెండు నెలల్లో మన బుచ్చుబాబు గారి సినిమా అయితే స్టార్ట్ అవ్వబోతుంది, ఆ సినిమాకి మళ్ళీ హల్క్ లాగా అయితే మారిపోతాడు. ఈసారి ఎలా ఉండబోతుంది అంటే RRR సినిమాని మించి అయితే ఉండబోతుంది అంట. ఒక్కసారి ఊహించుకోండి, గుబురు గడ్డంతో షర్ట్ తీసి ఆ లయన్ లాంటి బాడీతో కుస్తీ పడతా ఉంటే దీని అమ్మ మామూలు గూస్ పంప్స్ రావు. ఆ రేంజ్ లో ఉండబోతుంది RC-16 అయితే. మహారాజా సినిమా ప్రమోషన్స్ కి మన డైరెక్టర్ బుచ్చుబాబు గారు అయితే వెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి గారు ఈ సినిమా గురించి ఏం చెప్పాడంటే, ఇదొక అద్భుతమైన కథ, ఈ సినిమా ఎప్పుడు వచ్చినా సరే ఎప్పుడు రిలీజ్ అయినా సరే బ్లాక్ బస్టర్ అయిద్దని ఆయన అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేశాడు. ఇంకా రామ్ చరణ్ గారే ఒక ఇంటర్వ్యూలో ఈ RC-16 గురించి అయితే చెప్పాడు, ఈ సినిమా రంగస్థలం సినిమా లాంటి ఒక మట్టి సినిమా, ఇది కూడా మన RRR సినిమా లాగానే వెస్టర్న్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే కథ ఇది. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ బుచ్చుబాబు కూడా ఈ సినిమా మీద పిచ్చ కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి ఈ సినిమా కథ రాసుకోవడానికి, స్క్రీన్ ప్లే రాసుకోవడానికి 4 ఏళ్ళు టైం అయితే వచ్చింది. అనుకున్న దానికంటే అత్యంత అద్భుతంగా వచ్చిందంట ఈ కథ. ఈవెన్ సుకుమార్ గారు కూడా ఈ సినిమా గురించి అయితే బాగా వెయిట్ చేస్తున్నాడు. మళ్ళీ ఇంకో పార్ట్ బ్రేకింగ్ క్యారెక్టర్ అయితే మన రామ్ చరణ్ గారికి అయితే పడబోతుంది. ఇంకా ఈ RC-16 పక్కన పెట్టి మన గేమ్ చేంజర్ విషయానికి వస్తే, మన డైరెక్టర్ శంకర్ గారు అయితే లాస్ ఏంజల్స్ లో అయితే ఉన్నాడు. అదేంటి, సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండా ఆయన ఎందుకు వెకేషన్ కి వెళ్ళాడు అనుకోకుండా, ఆయన వెళ్ళింది వెకేషన్ కాదు, సినిమా ఎడిటింగ్ వర్క్ చేపించడానికి, గ్రాఫిక్స్ వర్క్ చేపించడానికి అయితే ఆయన అయితే డైరెక్ట్ గా ఆయనే వెళ్ళి అయితే ఈ వర్క్ లన్నీ చేపెత్తున్నాడు. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమాలో VFX పని కూడా గట్టిగా ఉంది, సాంగ్స్ కి అయితే బాగా అంటే బాగా వాడారంట. మరి అది ఎలా ఉంటుందో మనం రిలీజ్ అయిన తర్వాత అయితే చూడాలి. ఆ దాన్ని ప్రత్యేకంగా దగ్గరుండి అత్యంత శ్రద్ధతో అయితే మన డైరెక్టర్ గారే చేపిస్తున్నాడంట. ఇంకా సెకండ్ సాంగ్ కూడా ఈ నెలలో రిలీజ్ అవడానికి అయితే రెడీగా ఉంది. ఆల్రెడీ ఆ సాంగ్ మిక్సింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కాబట్టి సాంగ్ అయితే ఈ నెలలో అయితే ఎట్టి పరిస్థితుల్లో వచ్చేది. ఈ సాంగ్ పైన మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అయితే పిచ్చ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఖచ్చితంగా మనకు రాబోయేది ఒక బ్లాక్ బాస్టర్ సాంగ్, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ప్రోమో కూడా ఈ వీక్ లో అయితే వస్తుందన్నారు, మనం అయితే చూడాలి. ఎప్పుడొచ్చినా సినిమా బ్లాక్ బాస్టర్, మీరైతే ఎటువంటి కంగారు అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా లాస్ట్ లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.